భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోపాలరావుపేట గ్రామంలో అటవీ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్ర జంతువుగా పిలువబడే జంతువు అయిన జింకను వెంటాడి చంపినట్లు గుర్తించిన పినపాక ఎఫ్ఆర్ఓ తేజస్వి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బయ్యారం రేంజ్లో గోపాలరావుపేట విలేజ్లో ఒక సాంబార్ కనుజు చనిపోయిందనే ఇన్ఫర్మేషన్తో మేము అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన స్పాట్లో మాకు ఒకళ్ళు అఫెండర్ దొరికారు. అక్కడ వారిని తీసుకొచ్చాము, నిన్న తీసుకొచ్చాము. ఈరోజు మిగతా వాళ్ళందరినీ కూడా సస్పెక్ట్స్ని తీసుకొని వచ్చాము. ఇంటరోగేషన్ నడుస్తూ ఉంది. ఇంకా డెడ్ బాడీని కూడా మేము ఇప్పుడు పోస్ట్మార్టం చేస్తున్నాము. చేశాక వాళ్ళకి టెస్టులు అవి చేసి ఇంటరోగేషన్ అయ్యాక వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము.